ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ದೇವನಿ ಪ್ರಿಯ ಕುಮಾರ್ಡ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ದೇವನಿ ಪ್ರಿಯ ಕುಮಾರ್ತೆ, ಸ್ಪೆಷಲ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಟು ಯು. ಈ ಉದಯಾನ್ನ ದೇವುಡು ఒక మాట నీకు తెలియజేస్తున్నాడు, నిన్ను ఎలాంటి పరిస్థితులైనా పైకి ఎత్తగల దేవుడు నేను. నువ్వు నిందల్లో అవమానంలో నీకు అర్థం కాని సమయంలో నిన్ను పైకి లేవనెత్తానని. చూడండి, దేవుని మాట మనకు చెప్తుంది తను మనకు ఆశ్రయం అవుతాడని, తను మనల్ని ఉన్నతంగా పైకి లేవనెత్తాడని. అదే దేవుడు ఇంకో చోట చెప్తున్నాడు, లెమ్ము తేజరులమని. చూడండి, ఒక చోట తాను మనల్ని లేపుతానని చెప్తున్నాడు, ఇంకో చోట చెప్తున్నాడు నువ్వులే. చూడండి, నువ్వు లే అంటున్నప్పుడు ఏ మాటను ఆధారం చేసుకుని లేగమని చెప్తున్నాడంటే, నేను నిన్ను లేపుతాను కనుక నువ్వు ఇకలే. చాలాసార్లు దేవుడు మనతో మాటలు పలుకుతున్నప్పటికీ, మనకు దేవుడు మాటలు చెప్తున్నప్పటికీ, మన హృదయంలో మనకు ఒకలాంటి భయం, బాధ, బెంగకూడ. ఎలా అంటే, నన్ను జనాలు ఇంత మాట నేస్తున్నారు కదా, ఇలాంటి మాటల మధ్యన నేను ఎలా నా జీవితం ముందు తీసుకుని వెళ్ళాలి, నా జీవితం నేను తీసుకుని వెళ్ళాను, నేను ఆగిపోతాను కారణం వారా మాట అనేశారు, వీరి మాట అనేశారు. అయ్యో, వారిన మాట, వీరిన మాట నువ్వు పట్టించుకొని నువ్వు ఆ చోట నువ్వు కూర్చోను, లేకపోతే నీ జీవితంలో ఇంకా నిలబడకుండా నిరాశతో ఉండిపోతే దేవుడికి చెప్తున్నాడు నువ్వు లే. దేవుడు అన్న మాటకు నువ్వు ఎందుకు లేకూడదు, నీ పరిస్థితి ఎందుకు ఆ చోట ఉండిపోవాలి. దేవుడు చెప్తున్నాడు తను ఎందరికైతే ఆశ్రయం ఉన్నాడో వారందరినీ గొప్పగా నడిపిస్తాడని. ఒకళ్ళు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు ఆశ్రయం అవుతానని చెప్తున్నాడు. ఈ ఉదయాన్న నీకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ దేవుడు స్వయంగా నీకు చెప్తున్న మాట ఏదంటే నువ్వులే. నీ మనసులో ఆలోచనలతో కృంగిపోవడం ఆపేసి, ఏమైపోద్దున తలంపులతో కృంగిపోవడం ఆపేసి నువ్వు చెప్పు, నా దేవుడు ఉన్నతంగా లేవనెత్తగలవాడు, నేను లెగుస్తాను, ఇంకా నేను లేవబడతాను, నేను అనేక కార్యాలు చూస్తాను, నా దేవుడికి నా జీవితాన్ని అప్పగిస్తాను. ఇంకా లెమ్ము తేజరులము వెలుగు నీ పైన దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు, ఉదయింప చేస్తున్నాడు. నీకు అర్థమవుతుంది ఉదయాన్న? నీకే అర్థమవుతుంది ఉదయాన్న? దేవుడు నిన్ను ఆకాశానికి ఎత్తాను చెప్తున్నాడు, అయితే ఇప్పుడు నీ చుట్టూ నిరాశలకు లొంగిపోయి బాధపడుతూ ఇక లెగలేనని చెప్పి అంటున్నావేమో, అలాంటి సమయంలో ఒక స్వరం నీకు చెప్తుంది లే, 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 పైకి లే, ధైర్యంగా అడుగులు వేయి, గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. నేను నమ్ముతున్నాను గొప్ప కార్యములతో దేవుడు నిన్ను ముందుకు నడిపించను గాక. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప దేవుడివి, ఆశ్చర్య కార్యములు చేసేవాడు. నీ కుమార్తెలు కుమారులు ఇక లెగబోతుండగా, ఇంకా వారి జీవితంలో నిరాశ సమయంలో కురుంగిపోయి ఆ చోటు ఉండిపోకుండా వారు నిలబడి లెమ్ము తేజరులము అన్న దేవుడు చెప్పాడు కనుక నేను నిలబడి లేచి అనేక కార్యాలు చూడడానికి ముందుకు వెళ్తున్నా అని చెప్పి ఒక ధైర్యం వారికి ఇచ్చి నడిపించబడుతుంది. నికృప మెండుగా వారికి వారి కుటుంబాలు ప్రకటిస్తూ ఏ సతి పరిశుద్ధ నామమున వారు లేచి నిలబడి వారి జీవితంలో ఎవరేమనుకున్నా నిలదెక్కుని నిలబడుతుండగా నీ సహాయం వారికి అందించమని అడుగుతూ ఏసునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక మాట నీకు నేను చెప్పాలి, నీ జీవితంలో నువ్వు నిరాశగుండా వెళ్తున్న సమయంలో దేవుని మాట గుర్తు చేసుకో, ఆయన పైకి లేపుతానని చెప్పాడు. ఆయన విడిచిపెట్టు, అబ్రాహామును దేవుడు రమ్మని చెప్పి పిలిచి నేను గొప్ప జనాంగం చేస్తానని చెప్పిన తర్వాత విడిచిపెట్టలేదు, గొప్పగా హెచ్చించాడు. ఆయన మాట నమ్మదగింది, నేను 100% పైకి హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, సీ యూ టుమారో.